అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం గ్రాస్ షాప్ విజయవాడ నుంచి. ఈరోజు కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయండి, అవన్నీ చూపిస్తాను. వాటి గురించి కూడా పూర్తిగా వివరిస్తాను. ఆ విగ్రహాలు ఒక ప్రత్యేకత అండి, ఏ సందర్భానుసారం ఆ విగ్రహాలు ఆ ఒక భంగిమలోకి వచ్చినాయి అవన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తూ వాటి ఒక డీటెయిలింగ్ అండ్ ఫినిషింగ్ అండ్ స్టోరీ కూడా చెప్తాను. ఇంకా మనం విగ్రహాల కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో నేను మొదటిగా చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి చిదంబరేశ్వరంలో ఉన్న మనకు నటరాజస్వామి. యాక్చువల్గా నేను ఈ విగ్రహం గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే, చాలామంది చిదంబరేశ్వరంలో, మనకి చాలామంది చిదంబరేశ్వరులు ఉంటారు, అక్కడ స్వామివారు చూసుంటారు. దాంతోపాటు అమ్మవారి గుడి కూడా ఉంది. తల్లై కాళీమాత అంటారు, తల్లై కాళీమాత అమ్మవారి ఆలయం ఉంది. అది మనకి చిదంబరేశ్వరంలో ఉంటుంది, కానీ బయట ఉంటుంది అన్నమాట అమ్మవారి గుడి. సో అలా అక్కడ అమ్మవారు కాళీ రూపంలో ఉంట కారణం ఏంటి, అలాగే ఈ విగ్రహానికి ఆ అమ్మవారికి ఒక సంబంధం ఏంటనేది చెప్తాను. యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేస్తానండి. యాక్చువల్గా మనం నటరాజ్ భంగిమలో ఎక్కువ ఆనంద తాండవం చూస్తుంటాం, అంటే ఆయన ఆనంద తాండవంలో ఎక్కువ నృత్యం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేటప్పటికి ఊర్ధ్వ భంగిమలో ఉన్నారు. ఈ విగ్రహం అనేది చాలా స్పెషల్ అన్నమాట. ఇంకోటి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే, విగ్రహాల గురించి, విగ్రహాల కళలు అనేది మన సంపద. యాక్చువల్గా మన సంపదనే మన విగ్రహాల్ని ఇంట్లో ఉంచడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్లకు కూడా ఈ యొక్క సంపద, అంటే ఈ యొక్క నాలెడ్జ్ అనేది చాలామంది తెలుస్తూ ఉంటుంది. అసలు నటరాజ స్వామి చూస్తాకే మనకి శ్రీ అనేది దిద్దితే ఎలా ఆకారంలో ఉంటారో ఆయన భంగిమ మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు. అది ఒక అక్షరం రూపంలో ఉన్న నటరాజ స్వామి విగ్రహం. అలాంటి నటరాజస్వామి ఈరోజు మనకి ఊర్ధ్వ భంగిమలో ఉన్న విగ్రహం అన్నమాట. నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తాను. యాక్చువల్గా ఇక్కడ చూస్తే స్వామివారు ఎందుకు ఇలా ఊర్ధ్వ భంగిమలో ఉన్నారు అనేది ఏంటంటే, ఒకనొక టైంలో అమ్మవారికిను స్వామివారికి ఒక చర్చ అనేది సాగుతుంది. అది చర్చ అనేది ఏంటంటే ఒక చర్చికి దారితీస్తుంది. మన ఇద్దరిలో ఎవరు బాగా నృత్యం చేయగలరు అనేది ఒక చిన్న చర్చనే దారితీస్తుంది. ఆ చర్చ దారితీయటం వల్ల అది ఒక పోటీగా, సందర్భానుసారంగా పోటీగా అది అనేది డైవర్ట్ అవుతుంది అన్నమాట. అలా పోటీగా నిర్వహించడంలో సకల దేవతలు, తర్వాత బ్రహ్మ విష్ణు సకల దేవతలు అందరూ చిదంబరేశ్వరంలో ఈ నృత్య ప్రదర్శన అనేది చేశారు అమ్మవారికిను స్వామివారికి. సో ఆ నృత్యంలో ఏమవుతుందంటే అమ్మవారు స్వామివారు ఇద్దరు సమానంగా నృత్యం చేస్తున్నారు. ఆ టైంలో స్వామివారు ఏం చేశారంటే, ఈ ఊర్ధ్వ భంగిమ అనేది అంటే ఆయన ఒక కుడికాలిని లేపి తలవైపు దాకా తీసుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క భంగిమ వచ్చేటప్పటికి అమ్మవారు చేయలేకపోయారు. అమ్మవారు చేయలేకపోయేటప్పటికి సిగ్గుతో తలదించుకున్నారనమాట. అంటే ఆ ఒక్క భంగిమలో అలా చేయలేక, సో అలా అప్పుడు స్వామివారు అనేది ఆ నృత్యంలో గెలవటం అనేది జరిగింది. యాక్చువల్గా ఇలా జరగటం వల్ల అమ్మవారి కోపం వచ్చి గుడి బయట ఒక ఖాళీ రూపంలో వెలిశారు. ఎప్పుడైతే అమ్మవారు కోపంతో ఉన్నారో బ్రహ్మదేవుడు వేద పఠనం చేసి ఆ అమ్మవారిని శాంతింపచేయడం జరిగింది. సో అందుకనే అక్కడ అమ్మవారికి నాలుగు తలకాయలతో అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా ఈ ఒక్క సంఘటన అనేది శివమాయలో ఒక లీల, ఇది శివమాయ లీల. సో ఇది ఎందుకంటే ఆయన శక్తే స్వామివారు, శక్తే అమ్మ, అమ్మ లేనిదే స్వామివారు ఏం చేయలేరు. కాకపోతే ఒక శివలీలగా దీని అనేది ఒక సంఘటన ఆధారంగా ఒక గుడికి సంబంధించి, ఒక పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఒక కథగా ఇది అంతా ఒక ఆధారంగా మలచబడిన సన్నివేశం. ఆ ఒక్క సన్నివేశంగానే స్వామివారు మనకి ఇలా ఊర్ధ్వ భంగిమలో ఇలా ఉన్నారనమాట. ఇలాంటి కలెక్షన్స్ అనేది ఏంటంటే మనం ఒక సంపదగా స్వీకరించి వీటిని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇవన్నీ ఒక స్టోరీలుగా మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, పిల్లలు వచ్చి మనం అడిగినప్పుడు నటరాజస్వామి ఇలా ఎందుకున్నారని అడిగినా కూడా మనం చెప్పడానికి కూడా మనం చెప్పచ్చు. అలాగే ఇక్కడ మీకు చూడండి, స్వామివారు వచ్చేటప్పటికి చుట్టూ తోరణం, ఈ తోరణాన్ని కూడా జ్వాల ఉంది, అగ్నిజ్వాల, అగ్నిజ్వాల దహించడం. అంటే ఆయన అగ్నిని ఎందుకు పట్టుకుంటారంటే మనలో ఉన్న చెడుని, కామక్రోధాల్ని, వాటిని దహిస్తారనమాట. సో దానికి భంగిమగా అగ్నిజ్వాల ఆయన చేత్తో పట్టుకుని ఉంటారు. అలాగే
డమరకం అనేది సృష్టికి సంబంధించిన నాదం. సో సృష్టి లయలకు సంబంధించిన నాదం డమరకం. అలాగే స్వామివారు త్రిశూలం దుష్టుల్ని సంహరించడానికి. ఇక్కడ చూస్తే మీకు వచ్చేటప్పటికి అభయహస్తంలో ఉన్నారు. సో కింద చూస్తే మీరు అపస్మారుడు ఉన్నాడు. అపస్మారుడు గురించి నేను ఎప్పుడు నేను ఇంతకుముందు మీకు నటరాజ స్వామి గురించి చెప్పినప్పుడు ప్రత్యేకంగా ఈ అపస్మారుడు ఎవడు, ఈ రాక్షసుడు ఎందుకు కింద నవ్వుతూ ఉంటాడు, స్వామివారు ఆ రాక్షసుడు వెన్నపూస మీద నుంచుని ఎందుకు అలా ఆనంద తాండవాలు ఉంటారనేది కూడా చెప్పాను మీకు. అలాగే ఇక్కడ ఆయన ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఆదిశేషుడు కూడా ఉంటాడు ఆయన కాలు చుట్టుకుని. సో ఇక్కడ ఆదిశేషుడు మీకు కనిపిస్తున్నాడు కదా, ఆయన ఒక నృత్యను చూడటానికి చాలా చాలా మంది వస్తున్నప్పుడు ఆదిశేషుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి ఆ నృత్యాన్ని చూడటం జరిగింది. సో ఆ నృత్యాన్ని పరవశించి ఆయన వెళ్ళిపోయి ఇలా స్వామివారు ఒక కాలుకు చుట్టేసుకున్నారనమాట ఆదిశేషుడు. సో ఈ మెడలో వాసుకి ఇదంతా కూడా చాలా చాలా స్పెషల్ మోల్డింగ్, మీకు పూర్తిగా బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. 14 అంగుళాల పైనే ఉంటుందండి విగ్రహం. ఈ అసలు ఈ విగ్రహానికి అందం కీర్తిముఖుడు మధ్యలో చాలా అందంగా ఉంటాడు. అలాగే స్వామివారు ఒక నామాలు కానీ, మూడో కన్ను కానీ, మూడు త్రినేత్రం కానీ, స్వామివారి ముఖం కానీ, ఆయన ప్రసన్నంగా ఉన్నది కానీ, పైన గంగాదేవి నెలవంక, ఆయన జటాజుటాలు, ప్రతిదీ కూడా చాలా 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 డీటెయిలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా చేతులకి కాళ్ళకి నాగాభరణాలు అనేది మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చేతులకి కాళ్ళకి అన్ని నాగాభరణాలు అనమాట. సో ఈ విగ్రహం అనేది ఏంటంటే ఒక మన ఒక ఇది ఒక స్టోరీ ఒక కథానుసారంగా తయారు చేయబడిన విగ్రహం కాబట్టి, సో ఇది చాలా స్పెషల్గా మీకు ఈరోజు నేను ఆ కథ అనేది వివరిస్తూ ఆ విగ్రహం ఒక ప్రత్యేకత. అలాగే ఫినిషింగ్ వచ్చేటప్పటికి బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లో మీకు డీటెయిలింగ్ అనేది చాలా చాలా కార్వింగ్ అనేది చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అలాగే మీకు ప్రీమియం ఫినిష్తో వస్తుంది అన్నమాట. సో ఇదొక మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి గణపతి చతుర్భుజాలతో ఫ్లూట్ అంటే మురళి వాయిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇది అందరూ అనుకుంటారు మామూలుగా ఇదేదో స్పెషల్గా చేశారు, మామూలుగా గణపతి ఇలా కృష్ణునిలాగా కృష్ణుడి ఫోజులో తయారు చేసిన విగ్రహం అని అనుకుంటారు. యాక్చువల్గా ఈ విగ్రహానికి చాలా స్టోరీ ఉందండి. మనకి యాక్చువల్గా గణేష్ ఆయన కథ గురించి తెలిస్తే మనకి తెలుస్తుంది. ఎందుకంటే మూషికాసురుడితో యుద్ధం జరిగినప్పుడు మూషికాసురుడితో ఆయన సంహరించడు. ఎందుకంటే అమ్మవారి ఒక వరం ఉంది, సో సంహరించకూడదు. సో దాని పరంగా ఒకనొక టైంలో ఇద్దరికి భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు మూషికాసురుడికి సైన్యం ఎవరంటే మూషికాలే, వెలకలు కొన్ని లక్షల వెలకలు దాడితో గణపతి మీదకి దాడి చేయడానికి వస్తాయన్నమాట. వచ్చినప్పుడు స్వామివారు ఒక కొండ అంచుని వెళ్ళిపోయి నుంచుని ఆయన మురళీనాదం స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే మురళీనాదం చేస్తూ ఉంటారో ఆయన వెనకాల ఎలకలు కూడా ఒక మురళీనాదానికి వశమైపోయి ఆయన వెనకాల అలా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఆయన అలా తీసుకెళ్ళి కొండ అంచు వరకు నుంచుని అక్కడదా తీసుకెళ్ళి ఆయన మాయమైపోతారు. ఆ ఎలకలన్నీ కూడా అలా వచ్చి ఆ లోయలోంచి కింద పడిపోయి చనిపోవడం జరుగుతుంది. సో ఇది మూషికాసురుడికి అంటే మూషికాసురుడికిను గణపతికి యుద్ధం జరిగినప్పుడు ఒక సన్నివేశం. ఆ సన్నివేశం ఆధారంగా ఇది ఈ రూపం అన్నమాట. యాక్చువల్గా అందుకనే ఈ విగ్రహం అనేది చాలామంది ఫ్లూట్ గణేష మోడల్స్ ఉన్నాయి అలా అడుగుతున్నారు. కానీ ఇది మాత్రం మనకు ఒక స్టోరీ ఆధారంగానే మలచబడిన విగ్రహం అండి. ఏమంటే ప్రతి విగ్రహానికి కూడా ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ఎందుకంటే విగ్రహాలు అనేది మన సంపద అంటున్నాము. అలాగే విగ్రహాలు అనేది ప్రతిదీ ఒక డిజైన్ అవుతుందంటే ఒక రూపం చెందుతుందంటే ఆ రూపానికి ఏదో ఒక చరిత్ర కథ లేకుండా విగ్రహం అనేది తయారవదు. ఎందుకంటే పెయింటింగ్ అనేది ఊహలకి అందుతాయి. కానీ ఈ విగ్రహాలు తయారవ్వాలంటే శిల్పకళాకారుడు ఒక కథ సన్నివేశంగానో పురాణ ఆధారంగానో ఏదో తీసుకుని ఆ ఒక్క సన్నివేశానికి తగ్గట్టుగా రూపాన్ని అనేది మలచడం అనేది జరుగుతుంది. అది రాయిలో అవ్వచ్చు, లేకపోతే లోహాల్లో అవ్వచ్చు, లేకపోతే శిల్ప రూపంలో మనకి గుడి మీద కనబడే శిల్ప కళలు అవ్వచ్చు. ఏదైనా సరే ప్రతిదానికి కూడా ఒక స్టోరీ ఉంటుందండి. సో ఈ విగ్రహం వచ్చేటప్పటికి మనకి కరెక్ట్గా 10 ఇంచెస్లో వస్తుందండి. ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది. అలాగే మాస్టర్ పీస్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఈ యొక్క విగ్రహం గురించి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. సో ఇదొక మోడల్.
సో నెక్స్ట్ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి సింహాసనం అండి. చాలామంది సింహాసనాలు చాలా చాలా మోడల్స్ అడిగారు. సో ఈ రోజు నేను ప్రత్యేకంగా చూపిస్తున్న సింహాసనం వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇది కేరళ టైప్ అనమాట. అంటే మనకి సింహాసనంలో కేరళ స్ట్రక్చర్. యాక్చువల్గా మీరు ఇలాంటి సింహాసనాలు చూస్తే ఈ యాలీ స్ట్రక్చర్ కూడా కేరళ స్ట్రక్చర్. ఇది యాలీ కూడా స్ట్రక్చరు. అలాగే మకర తోరణం కానీ తోరణాల చుట్టూ ఉన్న డిజైన్ కానీ ఇదంతా కూడా మనకి కేరళ స్ట్రక్చర్లో వస్తుంది. కేరళలో యాక్చువల్గా సింహాసనాలు ఎలా తయారు చేస్తారో ఆ మోడల్ ప్రభావాలు అనమాట. అలాగే పీఠం వచ్చేటప్పటికి ఎత్తు వచ్చేటప్పటికి మనకి 4 అంగుళాలు, వెడల్పు వచ్చేటప్పటికి 6 అంగుళాలు వస్తుంది. సో 4x6 వచ్చేటప్పటికి కింద సింహాసనం ఒక బేస్. అలాగే హైట్ వచ్చేటప్పటికి మనకి 14 అంగుళాలు హైట్ వస్తుంది. సో మీరు యాక్చువల్గా అలంకారం చేసుకోవాలంటే నేను ఊరికే అయ్యప్ప స్వామిని పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా కేరళ స్ట్రక్చర్లో ఎక్కువ అయ్యప్ప స్వామి సెట్ అవుతారని కాదు, ఊరికే అలంకారంగా చూపిస్తున్నాను. ఎందుకంటే ఆయన మకర తోరణంగా ఉంటే బాగుంటుందని. సో ఇక్కడ నేనైతే అయ్యప్పని పెట్టాను. సో చూడండి మీకు ఎలా ఉందో బ్యాక్. అంటే ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టగానే యాక్చువల్గా దీని లుక్ అంతా మారిపోతుంది. అలాగే నేను ఇంతకుముందు మీకు ఒక గణపతి విగ్రహం చూపించాను కదా, సో అది కూడా ఒకసారి పెట్టి చూపిస్తాను. సో ఇది గణపతి విగ్రహం, ఇది కూడా చూడండి, ఇది కూడా పెట్టి చూపిస్తున్నాను. మీరు ఏది పెట్టినా కూడా విగ్రహానికి ఇంకా ఈ ప్రభావాలు ఇంకా అందాన్ని తీసుకొస్తుంది. విగ్రహం అందంతో పాటు ఈ సింహాసన అందం కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ, లేదు మన ఇంట్లో హోమ్ డెకరేషన్కి పూజ రూమ్లో పెట్టుకోవడానికి కానీ దానికి కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఒక మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహాల కలెక్షన్లో వచ్చేటప్పటికి మనకి పెరుమాళ్ సమేత తాయారమ్మ అనమాట. సో యాక్చువల్గా నేను ఈ విగ్రహాన్ని సెట్గా చేశాను. ఎందుకంటే ఇది సింగిల్ మోడల్ అండి, అమ్మవారు కూడా సింగిల్ మోడల్. కానీ మనం సెట్గా ఎందుకు చేసామంటే ఇక్కడ ఉన్నాయి కదా గజమాలలు, అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా గజమాలతో పాటు రెండు వైపులా మువ్వలు కూడా వచ్చినాయి. యాక్చువల్గా మనకి సెట్ ఎంత అందంగా ఉంటుందంటే స్వామివారు అమ్మవారు కూడా ఇద్దరు ముఖాలుగైతే ముఖాలు ఇద్దరి ఒకే రకమైన ఫేస్ కట్స్ అంటారు. యాక్చువల్గా ఒకే రకమైన హావభావాలతో ఉంటారు, అలాగే ప్రసన్నంగా ఉంటారు ఇద్దరు కూడా. అలాగే మనకి వస్త్రాలంకారం చూస్తే స్వామివారు ఎంత అందంగా తయారయ్యారో అంతే అందంగా అమ్మవారు కూడా చక్కగా చీర కానీ, అమ్మవారు కూర్చున్న పద్మాసనం కానీ, అలాగే అమ్మవారి యొక్క కిరీటం, అమ్మవారి యొక్క పద్మాసనం, రెండు చేతుల్లో రెండు కమలములు పట్టుకుని కర్ణకుండలాలు చూడండి మీకు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. అలాగే అమ్మవారి బొట్టు కూడా చాలా చాలా బాగుంటుంది మంచి డిజైన్గా. అలాగే అమ్మవారి పెద్ద పెద్ద కన్నురెప్పలు, కళ్ళు, అలాగే గజమాల, కంఠహారాలు కానీ, చీర కుచ్చులు కానీ చూస్తే మీకు ఇదంతా కూడా డీటెయిల్ చాలా చాలా అందంగా ఉంటారు. అలాగే ఈ గజమాలకి అటు ఇటు చిన్న చిన్న మువ్వలు కూడా చాలా చాలా అందంగా ఉంటారు. ఇంకా స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి స్వామివారికి స్వామివారి ఒక ముఖము, తిరునామము, అలాగే కర్ణకుండలాలు, నాగయజ్ఞోపవీతము, ఆయన వక్షస్థలము, అలాగే కంఠహారాలు, కాసుల పేరు పెద్దది, కటిహస్తము, వరదహస్తము, అలాగే స్వామివారి ఒక పాదాలు, పద్మపీఠము, అటు ఇటు వచ్చేటప్పటికి మనకి గజమాలలు చాలా చాలా అందంగా ఉంటారనమాట. యాక్చువల్గా మనం ఫోటోల్లో పెట్టుకుంటున్నాం కదా, అదేదో మనం చక్కగా విగ్రహ రూపాల్లో పెట్టుకుని ఇద్దరి కలిపి ఒకే మాల అల్లుకుని చక్కగా వేసుకుంటే స్వామివారు అమ్మవారు చక్కగా మన ఇంట్లో ఉన్నట్టు ఉంటారు. ఇంకోటి విగ్రహాల సైజు కూడా వచ్చేటప్పటికి స్వామివారు వచ్చేటప్పటికి మనకి 11 అంగుళాల్లో ఉంటే అమ్మవారు వచ్చేటప్పటికి 9 అంగుళాల్లో ఉంటారు. ఇద్దరికి కూడా 2 అంగుళాలు తేడాల్లో ఉన్నారు. సెట్గా చాలా బాగుంటుందండి ఇంట్లో. చాలామంది ఏంటంటే యాక్చువల్గా ఇంకోటండి ఫోటోలు అనేది యాక్చువల్గా మధ్యలో చాలామంది ఫోటోల్లోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారంటే విగ్రహాలంటే అభిషేకాలు చేయాలి, నైవేద్యాలు చేయాలి అన్న ఒక రకమైన భయంతో ఫోటోల్లోకి కన్వర్షన్ అయిపోయారనమాట. ఇప్పుడు మళ్ళీ విగ్రహాల్లోకి వచ్చారు. ఎందుకంటే విగ్రహాల్లో ఉన్న మనకి రూపం ఫోటోల్లో దొరకదండి. ఫోటోల్లో మనం ఎంత చూసినా సరే అదొక మనకి ఒక చిన్న ఫోటో వాల్పేపర్లా కనిపిస్తుంది తప్ప మనకి విగ్రహంగా స్వామివారి ఒక అంటే పరిపూర్ణంగా మనం ఆ ఫీల్ అవ్వలేం. ఇక్కడ చూడండి స్వామివారి ఒక మనం ముందు ఉంటే నిజంగా స్వామివారి విగ్రహాన్ని మనం చూస్తున్నాం, ఆయన ఒక రూపాన్ని మనం క్లియర్గా చూడగలుగుతున్నాము. అంటే అలాగే మనం అభిషేకాలు చేసుకోవాలన్నా, అలంకారం చేసుకోవాలన్నా, మనకి నచ్చిన
బట్టలతో అంటే మనం నచ్చిన వస్త్రాలంకారం చేసి మనం ఆనందించాలన్నా కూడా విగ్రహాలు అనేది ఏంటంటే మనకి పరిపూర్ణమైన ఆ ఒక్క ఆకర్షణ శక్తిని మనసుని నిలబడ అంటే స్వామివారి మీద అమ్మవారి మీద నిలబడటానికి సహకరిస్తాయి ఈ విగ్రహాలు అనేది. సో నేను దాని పరంగా చెప్తున్నాను. తర్వాత ఇక్కడ మీరు చూస్తే స్వామివారికి శంఖుచక్రాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అలాగే ఇక్కడ స్వామివారికి కటిహస్తంలో చూస్తే మీకు ఎన్ని ఉంగరాలు ఉన్నాయి చూడండి ఆయన చేతికి. ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది ఆయన చేతికి కూడా ఉంగరాలు, వరుసగా ఉంగరాలు. సో అంత డీటెయిలింగ్ ఉందన్నమాట ఈ విగ్రహాల్లో. సో ఇది నేను ఈరోజు నేను స్పెషల్గా చూపిస్తున్న మోడల్స్, ఇది ఒక కలెక్షన్. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి స్వర్ణాకర్షణ భైరవ్ అండి. యాక్చువల్గా చాలామందికి స్వర్ణాకర్షణ భైరవ్ గురించి అంటే అందరికీ తెలుసు, కాకపోతే కొంతమందికి ఎవరికైతే తెలియదో వాళ్ళకి నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను స్వర్ణాకర్షణ భైరవ్ గురించి. యాక్చువల్గా మనకి భైరవుల గురించి తెలుసుకోవాలనుకుంటే భైరవులు 64 రూపాలు ఉన్నాయండి. 64 రూపాల్లో 8 రూపాలు చాలా 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 ముఖ్యమైనవి. ఆ 8 రూపాలు కాకుండా మనకి స్వర్ణాకర్షణ భైరవ్ అనే రూపం అనేది ఒకటి ఉంది. ఆ రూపం అనేది ఆయన శాంతంగా ఉన్నప్పుడు, అంటే స్వర్ణాకర్షణ భైరవుడు శాంత రూపం ధరించినప్పుడు ఆయన ఇలా ప్రసన్నంగా ఉంటాడు. ఇప్పుడు మన కాలభైరవుడు కానీ రూరు భైరవుడు కానీ లేకపోతే ఉన్మత్త భైరవుడు కానీ వీళ్ళ రూపాలు వేరు. యాక్చువల్గా ఇక్కడ రూపం చూడండి, ఇక్కడ అమ్మవారిని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్వామివారు ప్రసన్న రూపంలో ఉన్నారు. సో అలాగే ఆయన చక్కగా తల మీద నెలవంక, అలాగే అభయహస్తమిస్తూ, అలాగే ఒక చేతితో బంగారు కుండ. ఎందుకంటే స్వర్ణాకర్షణ భైరవుని పూజించడానికి మెయిన్ కారణం ఏంటంటే ధనాకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ధనాకర్షణ శక్తి అనేది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఈయన శాంత రూపంలో ఉండి ధనాన్ని అలాగే బంగారాన్ని ప్రసాదించారనమాట ఆ శాంత రూపంలో. ఇది మనకి కొన్ని పురాణాల ఆధారంగా కూడా తెలుస్తుంది. స్వర్ణాకర్షణ భైరవ గుళ్ళు కూడా చాలా చాలా అరుదుగా ఉంటాయి. మనకి అరుణాచలంలో వెళ్తే ఇంద్రలింగానికి లోపలికి వెళ్తే అక్కడ స్వర్ణాకర్షణ భైరవ గుడి అంటే గుడి కూడా ఉందండి. యాక్చువల్గా స్వర్ణాకర్షణ భైరవ గుళ్ళు కూడా చాలా చాలా అరుదుగా ఉంటాయి. సో మన స్వర్ణాకర్షణ భైరవుని కనుక ఇంట్లో పెట్టుకున్నా కొలుచుకున్నా లేదు వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా కూడా ఆర్థికంగాను అలాగే బంగారాన్ని, ఆయన పేరే స్వర్ణాకర్షణ భైరవ్ కదా, సో బంగారానికి ధనానికి లోట్ లేకుండా ఉంటాడు. అలాగే ఆకర్షణ శక్తి అనేది ధనాకర్షణ శక్తి అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈయనని మనం ప్రత్యేకంగా వ్యాపార స్థలాల్లో కానీ లేదంటే ఇంట్లో కానీ ఎక్కడ పెట్టినా కూడా ఆ శక్తి అనేది అలాగే ఉంటుంది. స్వామివారి అది శాంత రూపం, ఒక అది శాంత రూపంగా మనకిచ్చిన వరం ఆయన, ఒక రకంగా ఈ విగ్రహం అర్థం. ఇక్కడ మీరు చూస్తే స్వామివారు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో చాలా 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 బాగుంటారు. అలాగే మనకు వచ్చేటప్పటికి 7 అంగుళాల నుంచి 8 అంగుళాలతో ప్రభావాలతో స్వామివారు అమ్మవారితో సహా వస్తున్నారండి. ఇది చాలా చాలా స్పెషల్ విగ్రహము. సో ఈ విగ్రహాన్ని మనం అంటే మెయిన్లీగా నేను చెప్తున్నాను, ఎవరైతే గుడికి స్వర్ణాకర్షణ భైరవ గుడికి వెళ్ళటానికి ఎవరికైతే కొంచెం కష్టమో కుదరదో వాళ్ళు ఈ విగ్రహాన్ని మన ఇంట్లో పెట్టి నిత్య పూజ చేసుకోవచ్చు. అలా అని చెప్పి అభిషేకాలు అవన్నీ చేయాలి లేదు, భక్తితో మనం నమస్కరించినా కూడా స్వామివారు తీసుకుంటారు. సో స్వామివారికి మనం అంతకన్నా భగవంతుడికి మనం అంతకన్నా ఇంకా చేసేది ఏం లేదు, నిర్మలమైన భక్తి ఒకటే మనం పరిపూర్ణంగా ఇవ్వగలం, ఆయన తీసుకోగలడు. ఇంకా మనం ఏమిచ్చినా కూడా ఆయన సంతృప్తి చెందుతాడో లేదో తెలియదు, అది మనం ఒక తృప్తి కోసం అన్నీ చేస్తున్నాం. కానీ భక్తే మెయిన్, ప్రధానంగా మన స్వామివారిని కనుక నిత్యంగా కొలుచుకుంటే మాత్రం మనకి ఆకర్షణ శక్తి అనేది మనం ఉన్న స్థలంలో చాలా 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 ప్రకటన అయితే అవుతుందన్నమాట. సో ఇది నేను తెలుసుకుని ఇన్ఫర్మేషన్ పరంగా మీకు చెప్తున్నాను. సో ఇదొక మోడల్. సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఈరోజు నేను ఈ అమ్మవారి పీఠం ముందు కూర్చుని ఇక్కడ మీకు చెప్పడగల కారణం, యాక్చువల్గా నాకు అన్ని చోట్ల ఇన్నెల నేను చెప్తున్నాను కానీ అంత ప్రశాంతంగా అంటే నేను ఒక్కోసారి కంగారు పడి స్పీడ్గా కూడా చెప్పేస్తూ ఉంటాను. అక్కడ కూర్చున్నా కూడా ఎవరైనా వస్తారా డిస్టర్బెన్స్ అవుతుందా, సో ఈ ఒక కంగారులో ఉంటాను. నాకు ఏకాగ్రత అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలా పీఠం ముందు కూర్చుని ఇక్కడ కూర్చుని చెప్తా ఉంటుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే డైరెక్ట్గా నేను విగ్రహాల గురించి వర్ణించడం కాదు,
మీతో మాట్లాడినంత మీతో మాట్లాడుతూ ఉన్నాను అంటే మీరు దగ్గరగా ఉండి మీతో నేను అలా సంభాషణ చేస్తున్నట్టు అంత ప్రసన్నంగా అంత ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇంకా నేను ఇక్కడి నుంచే ఈ యొక్క స్థానం నుంచే ఇక్కడి నుంచి నేను వీడియోస్ చేస్తానండి, విగ్రహాలు కూడా చూపిస్తాను. ఈరోజు పౌర్ణమి కాబట్టి సో ఈరోజు ఇక్కడి నుంచే మొదలు పెట్టాను. సో ఇంక ఇక్కడి నుంచి ప్రతిరోజు విగ్రహాలు అనేది ఇక్కడి నుంచే నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఉంటానండి. అలాగే మా అమ్మవారిని కూడా ఒకసారి మీరు అందరూ చూసి చూస్తారు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు పౌర్ణమి కాబట్టి యాక్చువల్గా గుమ్మడి దీపాలు వెలిగించాము. ఇంకోటి, మనం చాలామంది గుమ్మడి దీపానికి అఖండ ఒత్తి వేయాలని అడుగుతున్నారు. సో ఈరోజు నేను మా దీపం కూడా చూపిస్తున్నాను. ఈ దీపంలో నేను విక్ హోల్డర్ పెట్టాను చూడండి, అఖండ ఒత్తు కాకుండా విక్ హోల్డర్ పెట్టాను. సో ఈ ఈ యొక్క గుమ్మడి దీపం అనేది మనకి దిష్టి పరంగాను అలాగే మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మనకున్న ప్రదేశాల్లో ఉన్నా కూడా ఈ గుమ్మడి దీపం అనేది దాని నుంచి మనకి చాలా చాలా రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. సో యాక్చువల్గా మేమైతే ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇలా గుమ్మడి దీపాలు అనేది కంపల్సరీ పెడతాము. సో మీరు అఖండ ఒత్తి అయిపోయినా ఇలా మీరు విక్ హోల్డర్స్ వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంతేనండి ఈరోజు కలెక్షన్స్. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కొత్త కలెక్షన్స్తో మేము ముందుంటాను. మణికుమార్, కుంభకోణం కాపురం రాష, బందర్ రోడ్, వన్ టౌన్, విజయవాడ.